ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వైసీపీ సర్కార్ పనితీరు ఎలా ఉందంటూ చాలామందే చర్చలు జరుపుతున్నారు. మొదట 30 రోజులకు, తర్వాత 60 రోజులకు, ఇప్పుడు 75 రోజులకు గాను జగన్ పాలన విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టారనే తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కేవలం ఆంధ్రాలో మాత్రమే చర్చలు జరుగుతున్నాయని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే వేరే పార్టీల నేతలు, ప్రధానంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫోకస్ పెట్టారంటూ సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే 75 రోజుల వైసీపీ పాలనపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే ఈ చర్చలు కేవలం ఏపీలో మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు మరియు ఒరిస్సాలోనూ చర్చలు నడుస్తున్నాయి. నిజానికి తెలంగాణలోని విపక్షాల నుంచి తొలి నెలలోనే జగన్మోహన్ రెడ్డి కాంప్లిమెంట్లు అందుకున్నారు. ముఖ్యంగా వైఎస్ అంటే వ్యతిరేకించిన విహెచ్ హనుమంతరావు వంటి వారు జగన్మోహన్ రెడ్డిని అభినందించడం జరిగింది. నేను ఏపీ నాయకుడినైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని సత్కరించేవాడిని అంటూ గాంధీభవన్ సాక్షిగానే చెప్పుకొచ్చారు. ఇక బట్టి విక్రమార్క వంటి వారు సైతం జగన్మోహన్ రెడ్డి పాలనకు మంచి మార్కులే వేశారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు ఏముంటుందంటూ మీడియా ముందే పేర్కొన్నారు. ఇదంతా అలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా ఎప్పుడు అవకాశం వచ్చినా ఏపీకి వచ్చిపోతుంటారు. జగన్మోహన్ రెడ్డి పాలనను చూసి మెచ్చుకుంటూనే ఉన్నారు. తాను పెద్దన్నలా సాయం అందిస్తానంటూ కేసీఆర్ పేర్కొనడమూ జరిగింది. ఇక అదే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనపై తమిళనాడు నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయనే చెప్పుకోవాలి. అధికార పక్షం అన్నాడీఎంకే, ప్రతిపక్షం డిఎంకేలు సైతం ఒకరికొకరు పోటీ పడుతూ జగన్ పాలనను మెచ్చుకుంటున్నారని అనడంలో సందేహమే లేదు. ఇక ఇప్పుడు ఈ ప్రశంస జాబితాలో తాజాగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా చేరిపోయారంటూ తెలుస్తోంది. అవినీతి లేని పాలనపై తాజాగా అక్కడి అధికారులతో సమీక్షలు నిర్వహించారు నవీన్ పట్నాయక్. ఏపీలో అనుసరిస్తున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థను త్వరలోనే ఒడిశాలోనూ ఏర్పాటు చేయాలని నవీన్ పట్నాయక్ నిర్ణయించారట. ఇక దీనికి సంబంధించిన ఖర్చులపై ఏపీ నుంచే ఆరా తీయాలని ఆయన సూచించారట. నిన్న మొన్నటి వరకు విమర్శించిన బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు కూడా ఏపీలో ఒకే దఫా 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం దేశంలోనే రికార్డు అవుతుందని, దీనికి కేంద్రం తరపున సహకరిస్తామంటూ పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనా కూడా తన తండ్రి పేరును నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రిగా గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి మీరేమంటారు? ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమా ఛానల్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.